హరి అవతారము ఈ వీర బ్రహ్మము అభినవ వేదము అతని కాల జ్ఞానము హరి అవతారము ఈ వీర బ్రహ్మము అభినవ వేదము అతని కాల జ్ఞానము విశ్వాత్మకుడి వీర బ్రహ్మము ఇంత చిన్న విషయానికి తమరు రావటం అనవసరం గురుదేవా. ఈ అభియోగానికి కారణం నేను, సమాధానం కూడా నేనే చెప్తాను. నీవు మహమ్మదీయుడవయ్యుండి ఇలా హిందూ సన్యాసిలా వేషం వేయడమేమిటి? వాస్తవాన్ని తమరు అపార్థం చేసుకుంటున్నారు. అంటే నీ గురువు తప్ప నిన్ను ఉద్ధరించేవారే లేరనా నీ అభిప్రాయము? ఏరా, పొద్దున్నే కలుదాకొచ్చావా? ఏం స్వామి విచిత్రంగా మాట్లాడుతుండరా? నీళ్లు తాగడానికి అర్హత లేంది. ఏమిటి, నిన్ను పెద్ద పూజారి గారు ఆలయంలోకి రమ్మని పిలిచారా? ఏ కలగన్నావా? నీ బతుక్కి దేవుడు కావాల్సి వచ్చాడరా దేవుడు, వెళ్ళు. మంది ఒక బతికేనా కుక్కల కన్నా హీనంగా చూస్తా అంటే ఆవేశంగాక ఇంకేందిరా? ఇదంతా దేవుడు చేసిన పనేగా. మన రాత బాగుండకపోతే దేవుడు మాత్రం ఏం చేస్తాడరా? ఈ రాత రాసింది ఎవరు? ఆయనేగా ఇట్లా నీసంగా బతకండ్రా అని మనల్ని ఈ జాతిలో పుట్టించింది ఎవరు? ఆయనేగా. మన కర్మ అట్టా ఉందిరా. యదో యదంతం చెప్పబాక, అయినా మనం చేసిన తప్పేందిరా? మనల్ని ఎందుకు ఇట్లాంటి కులంలో పుట్టించాలా? అసలాడు దేవుడు కాడు రాయే బండరాయే. రే అట్ట దేవుని తిట్టకరా, మనకి పుట్టగతలు ఉండవు. ఇంతటి బతుక్కి మళ్ళా పుట్టే గతులు కూడా కావాలా? రక్తం సలసల సలసల మరిగిపోతా ఉండదు, మనల్ని ముట్టుకుంటే మైలబడిపోతారట. మనం వాళ్ళకి ఎదురెళ్ళకూడదట. మన గాలి సోకితే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయట. ఇది ఒక బతికేనా? ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఇట్లాంటి జాతిలో పుట్టాం.
పుట్టినందుకు కర్మ అనుభవించాల. తప్పదు. ఆ దేవుడికి తెలుసురా ఎవడికి ఎంత ఇయ్యాలో ఏం చేయాలో. దేవుడు దేవుడు అంటూ ఇందాకటి నుంచి అంగలరుస్తున్నాడు. అసలు అడున్నారా? ఉంటే నువ్వు చూసినారా? దేవుణ్ణి మనం చూడగలమట్రా. ఏ ఎందుకు చూడకూడదు అంటే మనం చూస్తే ఆ దేవుడు కూడా మైలుపడిపోతాడా? ఏంది మైలపడతాడనే కదరా మనల్ని ఆ గుళ్ళో కూడా రాని పెద్దోళ్ళు. మనం చూడగానే మైలు పడిపోయేవాడు ఆడేం దేవుడురా? ఆడు మనకు దేవుడు కాడు, ఆ పెద్ద కులపోలకు మాత్రమే దేవుడు. ఏంద్రా మాటలు, తప్పు సంపలేసుకో. ఇట్టా ప్రతిదానికి పాపం తప్పు అంటూనే మనల్ని ఊరి చివరి పాకలోకి నెట్టేసినారా? నిజానికి ఇది మనుషులు చేసిందే కాని ఆ దేవుడు చేసింది కాదురా. నీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయిరా. కాసేపు దేవుడి మీద రంకెలేస్తావు, ఎంటనే వెనకేసుకొస్తూ మాట్లాడతావు. ఏందో అసలు నీ మాటలే అర్థం కాకుండా ఉన్నాయి. మన బతుకులే అర్థం లేని బతుకులు, ఇంకా మాటలే అర్థం అవుతాయిరా. ఒరే కక్క, నీ బాధ నాకు అర్థమైందిరా. భగవంతుడు ఎన్నో జీవాల్ని పుట్టించాడు, మనుషులతో పాటు జంతువుల్ని పురుగుల్ని కూడా పుట్టించాడు. అన్ని జీవాలే కానీ తేడాలున్నాయి. దేని కర్మ దానిదే, దేని విలువ దానిదే. కానీ మనం పురుగులం జంతువులం కాదురా, మనుషులం. మనుషులమే కానీ తక్కువ కులంలో పుట్టిన వాళ్ళం. గొప్పలంతా సమానంగా బతకాలనుకోవటం అత్యాసరా? ఈ జన్మకి ఇంతే అనుకుని సర్దుకొని బతకాలా? అంతకు మించి ఏమీ చేయలేము. ఇంతే మన బతుకులు, ఇంతే. ఒక్కసారి ఆ దేవుడు నా కంటికి కనబడితే నిలదీసి అడుగుతా మేం చేసిన పాపం ఏంది అని. ఎప్పుడో ఒకప్పుడు కనబడకుండా పోడుగా, అప్పుడు చెబుతారా? అప్పుడు చెబుతా. ఈ ఆల్టి సింది తాగినాయని పొద్దున్నే కదా చేతిలో సెయ్యేసి పెమానకం చేసేలా, మళ్ళా తాగొచ్చినావా? తాగకూడదని అనుకున్నానే, కానీ గుండెల్లో మంటలు రేగుతుంటే తట్టుకోలేక తాగేసినానే. ఇట రేత్రనక పగలనక నువ్వు తాగుతూ ఉంటే నీ ఒళ్ళేమైపోద్ది మామా. ఏమవుతుందే, చచ్చిపోతానా? పోనే, ఈ ఏదో బతుకు బతికే కంటే సావడమే మేలే. ఏంది మావా మాటలు? సరే లోపలికి రా, గంజి తాదు గాని రా. తాగు మావా, తాగు మావా. వద్దే, ఆకలి లేదే. అదేంది మావా, పొద్దున్నెప్పుడో ఎంగిలి పడెళ్ళావు, ఆకలి లేదంటావింది? కడుపు నిండిపోయి ఉందే. ఏం తిన్నా మావా? తిట్లు, సీవాట్లు, అవమానాలు, అసహ్యాలు చాలా చాలా తిన్నానే, అందుకే కడుపు నిండిపోయి ఉంది మావా. అవునే, మన లాంటి వాళ్ళకి గంజి దొరకదేమో కానీ అవన్నీ రోజు కడుపు నిండా దొరుకుతాయే. ఏమైనాది మామా, ఎవరైనా ఏవైనా అన్నారా? ఇవాళ వైకుంఠ ఏకాదశి, భగవంతుని దూరం నుంచి అయినా చూద్దామని గుడికెళ్ళానే, కానీ పూజారి గారు నోటుకొచ్చినట్టు తిట్టారే. నాలాటోడు గుళ్ళోకి వస్తే దేవుడు మైలు పడిపోతాడంట, నా నీడ కూడా దేవుడి మీద పడకూడదంట.
గుళ్ళో దేవుడితో పాటు పురుగులుండవా, బల్లులుండవా, బొత్తిగ్గులుండవా, వాటి కంటే 20 రోజులు అంటే మనం దేవుడు అందరి వాడు అంటారు కదా, మరి మనమెందుకు చూడకూడదే? బాధపడకు మావా, మనల్ని చూస్తేనే అసహించుకుంటారు. మనం చేసిన పాపం ఏందే? మనం వాళ్ళకు పుట్టలేదా? మనలో ఉంది శివుని త్రేగ. వాళ్ళకి దగ్గరైన దేవుడు మనకెందుకు దూరంగా ఉన్నాడే? వాళ్ళు పెద్ద కులపోళ్ళు, మనం తక్కువ కులంలో పుట్టిన వాళ్ళం. అసలు ఈ కులాలు జాతులు ఏందే? మనుషులందరూ ఒక్కటేగా, ఈ తేడాలు ఎందుకు? చెప్పవే చెప్పు. నేనేం చెప్పగలను మావా? తరతరాలుగా వాళ్ళు అట్టాగే బతుకుతున్నారు, మనం ఇట్టాగే బతుకుతున్నాం. అదే ఎందుకు అని అడుగుతాండా. ఎందుకు అంటే ఏం చెప్తా మావా? మన మొఖాల మీద ఇట్టాగే బతకాలని ఆ దేవుడు రాశాడు. అట్టా ఎందుకు రాయాల్సి వచ్చిందే? మనం చేసిన పాపమేందే? మనుషుల్లో ఈ తేడాలు ఎందుకు పెట్టాడు ఆ దేవుడు? శ్రీరామసిద్ధుడు లంక మీద యుద్ధానికి పోతున్నప్పుడు సముద్రం దాటడానికి వారధి కడతా ఉంటే ఉడుతు సాయం చేసిందట. అప్పుడు ఆయన దాని చేతిలో తీసుకుని ప్రేమగా నిమిన్నాడంట. ఆ ఉడుతు కన్నా నీసమైనటోడమా మనం? వినాయకుడు అతడు దేవుణ్ణి మోసుకుని తిరుగుతూ ఉందే చిన్న ఎలుక, దానికన్నా తీసిపోయిన వాళ్ళు అంటే మనం? ఒక్కో దేవుడికి ఒక్కో జంతువు వాహనంగా ఉండి ఆ దేవుణ్ణి అంటి పెట్టుకుని తిరుగుతాండే, ఆ జంతువుల పాటు ఇల్లు చేయలేవా మనం? వాళ్ళ దొడ్లు పాకలు శుభ్రం చేయడానికి మనం కావాలా? వాళ్ళు పెంచుకున్న ఆవులు గేదెలు చచ్చిపోతే ఎత్తి పారేయడానికి మనమే కావాలా? వాళ్ళు ఎవరైనా సత్తే గుంతులు తీసి పోసడానికి మనమే కావాలా? అంటే వాళ్ళ పనులు చేయడానికే తప్ప ఇంకెందుకు పనికిరావనేగా? ఎందుకు మావా అంత బాధపడతా? ఎంత బాధపడినా మన బతుకులు మారవు. అందుకనే నాకు చచ్చిపోవాలని ఉండదే మావా. జంతువుల కన్నా పురుగుల కన్నా ఈయనకా బతకడం కంటే సావడమేనా ఇవే? అట్టటి మాటలు మాట్లాడు మావా, పైన తదాస్తు దేవతలు ఉంటారంట. ఉండయ్యే, వాళ్ళు మాత్రం మనకెందుకు పనికొస్తారు? మా బతుకులు మార్చు దేవుడా అని అరిచినప్పుడు వాళ్ళకెరే పడదు, తదాస్తారు. కానీ ఇట్లాంటి మాట్లాడినప్పుడు మాత్రం వెంటనే తదాస్తంటారా అన్నయ్య? ఎంత బాధపడ్డా ఏం ప్రయోజనం మావా? అసలే ఆకలి మీద ఉన్నావు, తాగు మావా. వద్దే, నాకేమవుతు? నాకోసమైనా తాగు మావా. నీకోసమే బతుకున్నాను, లేకపోతే ఎప్పుడూ చచ్చిపోయి ఉండేవాడిని. నా ఈ నీసమైన బతుకు నువ్వేనే దీపాన్ని. ఎన్ని అవమానాలు పడ్డా ఇంకా బతికే ఉన్నానంటే అది నువ్వు ఉన్నావనే ముచ్చాను. నాకోసారి ఆ దేవుణ్ణి చూడాలనుంది. కనబడని దేవుడి గురించి ఆలోచించడం ఎందుకు మామా? కంటికి కనిపించే దేవుణ్ణి చూసిరా. కంటికి కనిపించే దేవుడా? యాడున్నాడే? ఎవరే ఆయన? బెమ్మంగోరు. బెమ్మంగోరు? అవును మామా, వీర బెమ్మంగోరు. చాలా గొప్పోరంట, చాలా మహత్యం ఉందంట మావా. ఆయన్ని చూస్తే దేవుణ్ణి చూసినట్టేనంట. అట్టగా అయితే వెళ్ళి చూస్తాను. తీరా వెళ్ళాక నన్ను చూస్తే మైలుబడిపోతానని ఆయన కూడా నన్ను తరివేడు కదా. ఆ స్వామికి అట్లాంటి పట్టింపులేవి లేవంట మావా, ఎవరైనా ఆయన దర్శనం చేసుకోవచ్చంట. ఏమోనే చెప్పలేం,
ఎందుకైనా మంచిది, సాటుగా ఉండి దర్శనం చేసుకుంటాలే. అలాగే తాగు మామా. గురుదేవా, ఈరోజు నీకు షట్చక్రయుగము గురించి తెలియచేస్తాను. మహాప్రసాదం గురుదేవా. జీవుడు దేవుడు ఒక్కరే అని నిరూపించినదే ఈ షట్చక్రయుగము. మానవ దేహంలోనే సమస్త దేవతలు కొలువున్నారు. అంటే ఈ దేహమే దేవాలయం అన్నమాట. అవును నాయన, మానవ శరీరమందు ఆరు స్థానములలో ఆరు చక్రములున్నవి. అతి ముఖ్యమైన ఆ స్థానాల్లో అధిష్టాన దేవతలు కొలువున్నారు. జాగరూకుడివై ఆలకించు. విశదీకరించండి గురుదేవ. దేవతలంతా దేహంలోనే కొలువయ్యున్నారు, శిష్య కొలువయ్యున్నారు. దేవతలంతా దేహంలోనే కొలువయ్యున్నారు, శిష్య కొలువయ్యు గిరగిర తిరిగే ఏడు చక్రముల యంత్ర సమూహం ఈ దేహం. శాస్త్ర విచారణ చేయు వారికి కలుగునులే పరమాత్మ దర్శనం. దేవతలంతా దేహంలోనే కొలువయ్యున్నారు, శిష్య కొలువయ్యున్నారు. మొదటి చక్రము మూలాధారం, మూలస్థానమున విధి కలదు. నాలుగు దళములు హరిత వర్ణము, నకారయుత పృథ్వీ నిలయము. అధిదేవత విఘ్నేశ్వరుడు, రెండవ చక్రము స్వాధిష్టానము, ఆధారమునకు రెండంగుళముల ఎగువనుండును. ఆరు దళములు భామయారలవ శ్వేతవర్ణము, మకారయుత చలన స్థానం జిహ్వాకారం. చక్రాధిదేవత చతురాననుడు, స్వాధిష్టానమునకు మూడంగుళముల ఎగువ నాభియందలి కాడులను చుట్టుకొన్నదే మణిపూరకము. పది దళములు నీలవర్ణము, శికారయుత తేజో విలాసము. అధిదేవత శ్రీమన్నారాయణుడు,
మణిపూరకమునకు పది అంగుళముల పైగా హృదయ స్థానమునందు ఉండు అనాహతము. ద్వాదశ దళములు క ఖ గ ఘ జ్ఞ చ ఛ జ ఛ ణి త ఠ హరిత వర్ణము వాకారయుత వాయు నిలయమై ఒప్పేను చక్రాధిదేవత రుద్రుడు. అనాహతమునకు పన్నెండంగుళముల దూరములో కంఠస్థానమునందు ఉండును విశుద్ధ చక్రము. షోడశ దళములు ఆ ఇ ఉ ఉ రు రు ఏ ఐ ఓ ఔ అం అహ శ్వేతవర్ణము యకారయుత శ్రోతృస్థానము అధిదేవత జీవుడు. విశుద్ధ చక్రమునకు ఎగువ పన్నెండంగుళముల దూరములో భూమధ్య స్థానములో ఉన్నది ఆగ్నేయము. రెండు దళములు హం క్షం స్వర్ణకాంతితో నిండియుండును చక్రాధిదేవత ఈశ్వరుడు. ఆరు చక్రముల మీదనున్నది వేయి దళముల సహస్రారము తేజోమయము. ప్రణవనాదమున కదే స్థానము సచ్చిదానంద చిన్మయ రూపము చక్రాధిదేవత శ్రీ గురుమూర్తి. ఇప్పుడు అర్థమైనదా సిద్ధయ్య? పరమాత్మ స్వరూపం జీవులలోనే ఉన్నది. ఈ రహస్యమును తెలుసుకోలేని మానవులు అజ్ఞానులై దైవం కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు. ధన్యుడిని గురుదేవా, ధన్యుడిని. తమరి దివ్యోపదేశం వల్ల ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోగలిగాను. దేవతలంతా దేహంలోనే కొలువయ్యున్నారు, శిష్య కొలువయ్యున్నారు. దేవతలంతా దేహంలోనే కొలువయ్యున్నారు, శిష్య కొలువయ్యు గిరగిర తిరిగే ఏడు చక్రముల యంత్ర సమూహం ఈ దేహం. శాస్త్ర విచారణ చేయు వారికి కలుగునులే పరమాత్మ దర్శనం. నాలోని దేవుణ్ణి ఉంచుకొని గుళ్ళో దేవుణ్ణి చూడలేదని బాధపడ్డాను. ఎంత తెలివి తక్కువ అండి, ఆ సాములోరు గొప్పవారు కాబట్టి ఈ విషయం చెప్పాడు. ఇక్కడ దేవుడున్నాడు,
ఇక్కడ ఆ దేవుడున్నాడు, ఇక్కడ కూడా దేవుడున్నాడు. ఇంతమంది దేవుడు నాలోనే ఉన్నారు, మరి నేను వాళ్ళని చూసేదట్ట. అవతారము ఈ వీర బ్రహ్మము, అభినవ వేదము అతని కాల జ్ఞానము. విశ్వాత్మకుడి వీర బ్రహ్మము, జ్ఞానము మరువక తెలిపి త్రికాల వేది అయి విహరించాడు. సమరస భావం కుడమిని నిలిపి జన జాగృతి